హాయ్ హలో, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మరి దేశంలో ప్రస్తుత పరిస్థితిపై అస్సలు భయం అక్కర్లేదని, కావాల్సింది స్వీయ నియంత్రణేనని, ఒక్కరోజు యావత్ జాతి మొత్తం కూడా ఇంటి పట్టునే ఉంటే మనం ఏమైనా చేయగలమనే నమ్మకం మనకు కలుగుతుందని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ జనతా కర్ఫ్యూలో భాగంగా అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమయాన్ని తన మనుమడు దేవాంశుతో గడిపారు. ఇక అదేవిధంగా జనతా కర్ఫ్యూపై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించడం జరిగింది. కరోనా కట్టడికి అందరం సహకరించాలని, స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని, ఈ కరోనా కట్టడికి కృషి చేస్తున్న యావన్ మందికి అలాగే ఆ సిబ్బందికి కూడా సంఘీభావం తెలుపుదామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. 24 గంటల కర్ఫ్యూలో భాగంగా మేమందరం కూడా కుటుంబ సభ్యులందరం కలిసి ఉన్నాము. కుటుంబంతో ఉండండి, కరోనాను కట్టడి చేయండి. ప్రధాని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపును అందిపుచ్చుకొని రాష్ట్రం ఈరోజు జనతా కర్ఫ్యూలో పాల్పంచుకుంటుంది. వారందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు స్వయ నియంత్రణే శ్రీరామ రక్ష, అందరు కలిసికట్టుగా ఉంటూనే ఇలాంటి మహమ్మారిని తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది. కాబట్టి కుటుంబంతో కలిసి ఉండండి, కరోనాను కట్టడి చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా కట్టడికి అందరం కలిసికట్టుగా సహకరిద్దాం. 24 గంటల కర్ఫ్యూను విజయవంతం చేద్దాం. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష. కుటుంబ సభ్యులతో కలిసి ఉందాం, కరోనాను కట్టడి చేద్దాం. 5 గంటలకు జరిగే ఈ కరోనా కట్టడికి కష్టపడుతున్న 50 మంది సిబ్బందికి సంఘీభావం తెలుపుతాం. Good morning, children, said the teacher. I have seen a very difficult sum for you to do that today. It will take you most of the morning to work out the answer. And he wrote the sum on the blackboard. Pause for a second.